యేసు క్రీస్తు వారిని స్వరక్షకుడిగా అంగీకరిస్తున్న దేవుని యొక్క బిడ్డలకు ఆ యేసు క్రీస్తు వారి యొక్క నామములో మీ అందరికీ కూడా శుభములు తెలుపుకుంటున్నాను. దేవుని యొక్క వాక్యముతో ఈరోజు మీ ముందు నుంచోటం అన్నది చాలా గొప్ప బాధ్యతగా ఎంపిక చేసుకుని మరొక చక్కని అంశముతో దేవుడు నన్ను మీ ముందుకు పంపించి ఉన్నాడు. పాస్టర్ బ్రాన్సో గారు ఇచ్చిన వర్తమానాలను బట్టి మీరందరూ కూడా ఈ యొక్క వాక్యాన్ని స్నేహితులతోనూ మిత్రులతో పంచుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకునేటప్పుడు దేవుడు మనతో మాట్లాడాలని తలలు వంచుకుని ప్రార్థన పూర్వకంగా మనము దేవుని సహాయము అడుగుదాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందిన మా తండ్రి, ఇదిగో ప్రభా, మీ ప్రియబిడ్డలుగా ఈ యొక్క చక్కని సమయమందు మీ వాక్యాన్ని నేర్చుకోవటానికి వచ్చి ఉన్నాము. మీ ఆశీర్వాదములు మాపై చూపించండి ప్రభా. మీ వాక్యాన్ని మేము చక్కగా ధ్యానము చేసుకుని దాన్ని అర్థము చేసుకునే బాధ్యతను కలుగ చేస్తారని మా కోసము సిలువపై మరణించిన యేసుక్రీస్తు వారి నామమును అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క బిడ్డలుగా ఈరోజు మనం ధ్యానం చేసుకుంటున్న అంశము, చాలామంది మన యొక్క పాస్టర్లు, చాలామంది దేవుని యొక్క వాక్యము చేతిలో పట్టుకుని మానవులు మరణించిన తర్వాత పాపముతో వారు అగ్నిలో దహించి వేయబడుతూ శాశ్వతంగా మిగిలిపోతారు అని చెబుతున్న మాటలను ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలని అనుకుంటున్నాడు. ఆ యొక్క అగ్నిగుండము నిజంగా ఉన్నదా? నిజంగా ఆ యొక్క ప్రేమ గల దేవుడు మానవులను ఆ యొక్క అగ్నిలో వేసి పురుగు చావనివ్వకుండా, అగ్ని ఆరనివ్వకుండా శాశ్వతంగా మనల్ని దహిస్తూ ఉంటాడంటారా అన్న ఒక విషయాలను మనము చూస్తున్నప్పుడు ఈరోజు ప్రకటన గ్రంథము నుంచి మరి ఈ యొక్క అగ్ని గుండము మరియు వెయ్యేండ్ల పరిపాలన అనే ఒక విషయాన్ని ఈరోజు మనము ధ్యానం చేసుకోబోతున్నాము. మేరీ హెలెన్ అనే ఒక యవనస్తురాలు ఒకరోజు విస్టింగ్లో ఉన్న పాస్టర్ గారికి ఒక అపార్ట్మెంట్లో కనపడ్డాది. ఆమె యొక్క రూపాన్ని చూసినప్పుడు ఆమె యొక్క బట్టలు, ఆమె యొక్క రంగులు, ఆమె యొక్క జుట్టు సమస్తమును కూడా ఒక తేడా స్త్రీగా పాస్టర్ గారు కనుగొని ఉన్నారు. ఆమెతో మాటలు కలిపి, అమ్మా ఏమైనది, ఎందుకు ఇలాగున్నావు అని చెబుతూ యేసుక్రీస్తు వారిని పరిచయం చేయాలనుకుంటున్నప్పుడు, అయ్యా పాస్టర్ గారు, ఆ యేసుక్రీస్తు వారి కోసం నాకు తెలుసు, ఆ దేవుణ్ణి నేను ఆరాధించేదానిని, కానీ ఈరోజు మా పాస్టర్ గారు ఎప్పుడు కూడా ఆ దేవుడు మేము తప్పులు చేసినట్లయితే మమ్మల్ని అగ్నిగుండములు వేసి దహిస్తూ ఉంటాడు, ఎప్పటికీ కూడా కాలుస్తూ ఉంటాడు అని అగ్ని కోసము మాట్లాడుతూ ఉంటున్నాడు. అందుకనే ఒకవేళ నేను దేవుని దగ్గర ఉన్నా లేకపోయినా తెలియక తెలిసి చాలా తప్పులు చేస్తూ ఉంటాను కదా, అలాగే నేను అగ్నిలో ఉండాలి, అందుకనే నా జీవితాన్ని నేను ఆనందిస్తున్నాను అని ఆమె చెప్పడం జరిగింది. పాస్టర్ గారు చాలా బాధపడి ఆయన అదే గ్రామంలో ముందుకు వెళుతున్నప్పుడు ఒక టెలిఫోన్ బూత్ దగ్గరికి వచ్చి ఒకరికి ఫోన్ చేయాలనుకున్నప్పుడు అక్కడ ఒక కరపత్రాన్ని అతను చూస్తాడు. ఆ కరపత్రము ఏంటి అని చదువుతున్నప్పుడు కూడా ఆ కరపత్రము మీద నిత్యము దహించి వేసే అగ్ని అని ఒక మాటను ఆయన అక్కడ చదివినట్లు మనం చూస్తున్నాము. ఆ యొక్క మాటను చూసినప్పుడు, చదివినప్పుడు సత్యము తెలిసిన యొక్క పాస్టర్ గారు ఎంతో ఆందోళన చెంది ఎంతో బాధను పొందుతూ ఏమిటి అని అక్కడ ఆ రోజు దేవుని యొక్క మాటలతో దేవుని యొక్క ప్రేమను వివరించినట్లు మనం చూడగలుగుతున్నాము. దేవుని యొక్క బిడ్డలుగా మొదటి యోహాను 4:8 మనం చూస్తున్నప్పుడు దేవుడు ప్రేమమూర్తి అనే ఒక పదము మనం అక్కడ చూస్తున్నాము. మరి దేవుడు యోహాను సువార్త 3:16 మనం చూసినప్పుడు దేవుడు లోకాన్ని ప్రేమించి ఉన్నాడు కనుక తన యొక్క అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకంలోనికి చనిపోవటానికి నీ కోసము నా కోసము పంపించినట్లు కూడా మనము చూడగలుగుతున్నాము. చాలామంది ఈ యొక్క దేవుని యొక్క ప్రేమను వారు చూపించలేక
ఈ దేవుని యొక్క ప్రేమను పక్కన పెడుతూ వారు ఏం చేస్తూ ఉంటారంటే, దేవుడు ప్రేమమూర్తి కాదు అని వారు చూపెడతా ఉంటారు. ఆ యొక్క తప్పులు చేసినట్లయితే వారందరినీ కూడా దేవుడు అగ్నిగుండంలో వేసి అగ్నిలో దహించి వేస్తాడు అని కూడా చాలామంది బోధిస్తూ ఉంటారు. అవును, దేవుడు మరి ఈ యొక్క అగ్నిలో వేసి దహిస్తాడు, కానీ ఆ యొక్క అగ్ని నిత్యమైన అగ్ని కాదని ఈరోజు వాక్యంలోంచి మనం చూస్తాము. మత్తయి సువార్త 10:28 మనం చూస్తున్నప్పుడు, మరియు ఆత్మను చంపనేరక దేహమును చంపువారికి భయపడుకుడి, కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింప చేయగల వానికి మిక్కిలి భయపడుడి. నరకము అనొక పదము ఇక్కడ వాడబడి ఉన్నది. ఈ నరకాన్ని మనం చూస్తున్నప్పుడు పాతాళము అని కూడా పిలుస్తూ ఉంటారు. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, ఈ యొక్క మాటలను బట్టి ఇదిగో దేవుని యొక్క వాక్యమే చెప్తున్నది కదా, ఈ నరకం అనేది, ఈ పాతాళం అనేది ఎప్పుడు కూడా అగ్నితో నింపబడతా ఉంటుంది, ఎప్పుడు కూడా వారు దహించి వేయబడతా ఉంటారు అని చాలామంది చెప్తూ ఉంటారు. దేవుని యొక్క బిడ్డలుగా అసలు ఈ యొక్క నరకము అన్నది తెలుసుకోవాలంటే 1000 ఏండ్ల పరిపాలన కూడా మనం తెలుసుకోవాలి. కనుక ఈరోజు ఈ 2 విషయాలను కూడా మనము ధ్యానము చేస్తూ ఉంటాము. ప్రకటన 20:1-3 వరకు చూసుకున్నప్పుడు వాక్యము సెలవిస్తున్నది, మరి సాతాను దేవుని యొక్క దూత చేత బంధించబడి సంకెళ్ళలో అగాధములో ఉంచినట్లు వాక్యము చెబుతున్నది. సంకెళ్ళు ఏమిటి, ఒక అగాధము పాతాళము ఏమిటి అన్నదాన్ని మనము చూస్తున్నప్పుడు, సంకెళ్ళు నిజమైన ఒక ఇనుముతో ఉన్న గొలుసులు కాదు, కానీ ఆ సంకెళ్ళు అన్న పదానికి అర్థము దానికి ఎటువంటి పని లేకుండా ఖాళీగా ఉంటాడు, ఎందుకంటే అప్పటికి సమస్తమును కూడా జీవులు మరణిస్తాయి. కనుక యేసుక్రీస్తు వారు 2వ రాకడైపోయిన తర్వాత జరిగిన సన్నివేశంగా మనము చూస్తున్నాము. ఎప్పుడైతే ఈ రీతిగా ఉంటాదో ఆ యొక్క సాతానుకు పని లేకుండా ఒంటరిగా ఉంటాడు, కనుక ఆ సంఖ్యలతో బంధించినట్లు అక్కడ చూపెడుతున్నట్లు మనం చూస్తున్నాము. తర్వాత మరి అగాధము పాతాళములో దాన్ని ఉంచినట్లు మనం చూస్తున్నప్పుడు దానికి అర్థం ఏమిటంటే, ఈ లోకములో చీకటితో కమ్మిన ఈ యొక్క లోకములో సాతాను ఒక్కడే 1000 ఏండ్లు ఉండవలసిందిగా ఈ యొక్క యోహాను తన యొక్క దర్శనము ద్వారా చెప్తున్నట్లు మనము చూస్తున్నాము. దేవుని యొక్క బిడ్డలుగా దేవుని యొక్క మాటల్లో మనం చూస్తున్నప్పుడు ఈ పాతాళం అనేది, ఈ యొక్క నరకం అనేది అది ఎక్కడో లేదు, కానీ ఈ యొక్క లోకముతోనే పోల్చి మాట్లాడుతూ అది యేసుక్రీస్తు వారి యొక్క 2వ రాకడ అయిపోయిన తర్వాత సంభవించవలసిన ఈ యొక్క విషయాలకు ఆయన మాట్లాడుతున్నట్లు దేవుని యొక్క మాటలోంచి మనము చూడగలుగుతున్నాము. దేవుని యొక్క బిడ్డలుగా మనం చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతున్నది, మనకి తెలుస్తున్నది ఏమిటి అని అంటే, ఈ యొక్క పాతాళము నరకం అనేది ఎక్కడో ఉన్న ఒక విషయము కాదు, కానీ దేవుడు దాని యొక్క లోకములోనే అంతము చేయటానికి పాపాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు మనం చూస్తున్నాము. దయచేసి మన యొక్క పరిశుద్ధ లేఖనములు యోహాను సువార్త 5:28 మనం చూస్తున్నప్పుడు, యేసుక్రీస్తు వారు 2 పునరుద్ధానాల కోసము మాట్లాడుతున్నట్లు వాక్యములోంచి మనము చూస్తాము. ఒక పునరుద్ధానమేమో జీవ పునరుద్ధానము, 2వ పునరుద్ధానము మరణ పునరుద్ధానము. జీవ పునరుద్ధానము యేసుక్రీస్తు వారి యొక్క 2వ రాకడలో జరుగుతుంది. మరణ పునరుద్ధానము యేసుక్రీస్తు వారి యొక్క 3వ రాకడలో మరణ పునరుద్ధానము జరుగుతుందని మనకి తెలియచేయబడుతున్నది. అసలు ఏమిటి అన్నది మనం చూస్తున్నప్పుడు మనం అర్థము చేసుకోవటానికి, ఈ యొక్క పునరుద్ధానాల కోసం మనం చదివినట్లయితే ఆ నరకము కోసము 1000 ఏండ్ల పరిపాలన కోసము కూడా మనకు చాలా తేట తెల్లంగా బయలుపరచబడతాది. సిద్ధంగా ఉన్నట్లయితే ఈ యొక్క పునరుద్ధానాల కోసం మాట్లాడుకుని మనము తదుపరి వాక్యంలోనికి వెళ్తాము. బైబిల్లో 2 పునరుద్ధానాలు ఈ యొక్క యోహాను 5:8 తెలపబడి ఉన్నది. మొదటి పునరుద్ధానము జీవ పునరుద్ధానము అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎందుకు అంటే యోహాను సువార్త 14:1-3, 4వచనాలు చూసుకున్నప్పుడు యేసుక్రీస్తు వారు
మరి తన తండ్రి అందు విశ్వాసం ఉంచినట్లు ఆయన అందు కూడా విశ్వాసం ఉంచినట్లయితే ఆయనుండు చోటుకు తిరిగి వచ్చి నేను నిన్ను తీసుకువెళ్తాను, మీకోసము నేను స్థలము సిద్ధపరుస్తున్నాను అని చెప్పిన మాటలు బట్టి ఒకవేళ మరణించినా గానీ వారు తిరిగి లెగిస్తారు. కనుక మొదటి పునరుద్ధానముగా దీన్ని మనం చూడగలుగుతున్నాము. దీనినే జీవ పునరుద్ధానము అని పిలుస్తున్నట్లు వాక్యము చెప్తున్నది. ఈ యొక్క మొదటిసారి మొదటి పునరుద్ధానంలో పాల్గొనకుండా ఉన్న వారి యొక్క పరిస్థితి ఏమిటంటే, ప్రకటన 6:14-17 మనం చూసినప్పుడు పాపాత్ములుగా మిగిలిపోయిన వారు, ఈ యొక్క మొదటి పునరుద్ధానములో పాలిభాగస్థులుగా లేని వారు కొండలలోనూ గుహలలోనూ ఆ చెట్ల దగ్గరికి పుట్టల దగ్గరికి వెళ్ళి ఆ మహిమను చూడలేకపోతున్నాము, మమ్మల్ని రక్షించమని వేడుకున్నప్పుడు అవి కూడా లయమైపోతాయి, ఆ వెలుగును చూడలేక వారు మరణిస్తారని ఈ యొక్క వాక్యంలోంచి మనం చూస్తున్నాము. మొదటి పునరుద్ధానం అయిన తర్వాత యిర్మీయా 4:23 ఏమంటుందంటే, లోకమంతా కూడా ఖాళీగా శూన్యముగా ఉండబోతుంది, దానినే 1000 ఏండ్ల పరిపాలన అని కూడా మనం పిలుస్తూ ఉంటాము. ప్రకటన 20:1-3 చూస్తున్నప్పుడు సాతాను సంఖ్యలు వేయబడి ఈ యొక్క లోకంలో ఒక శూన్యముగా సమస్తమును కూడా ఖాళీగా ఉంచబడుతున్నట్లు మనము చూస్తాము. కానీ మొదటి పునరుద్ధానములో ఏర్పాటు చేయబడిన వారు, జీవ పునరుద్ధానములో పాల్గొన్న వారు పరలోకములో వారు దేవునితో కూర్చుంటారని ప్రకటన 20:4 చూపించబడుతున్నది. తర్వాత మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 6:2-3 కూడా మనం చూసినప్పుడు మనకు తెలుస్తున్నది ఏంటంటే, మరి దేవుని యొక్క దూతలు పడిపోయిన దూతలను కూడా నీతిమంతులు తీర్పు తీరుస్తారని పౌలు భక్తుడు చాలా చక్కగా లిఖించి మాట్లాడినట్లు మనము చూస్తున్నాము. ఇది మొదటి పునరుద్ధానము. వారు పరలోకములో 1000 ఏండ్లు కూడా యేసుక్రీస్తు వారు దేవునితో పరిపాలనలో ఉంటారు. పాపులుగా మిగిలిపోయి ఆ కొండల దగ్గరికి గుహల దగ్గరికి వెళ్ళి రక్షించమని అడిగిన వారు రక్షణ పొందలేక చనిపోయిన వారి యొక్క పరిస్థితి, వారిని 2వ పునరుద్ధానములో దేవుడు లేపబోతున్నాడని వాక్యములోంచే మనం చూడగలుగుతున్నాము. సాతానుకు మరొకసారి అవకాశం ఇవ్వబడి సాతానుకు విముక్తిని కలుగ చేసిన తర్వాత మరణ పునరుద్ధానము కోసము లేపబడిన ప్రతి ఒక్కరూ కూడా సాతాను చేత మరొకసారి మోసము చేయబడి వారందరూ కూడా 1000 ఏండ్ల పరిపాలన అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు వారితో యుద్ధము చేయటానికి వారు సిద్ధపడుతున్నట్లు వాక్యము చాలా తేటగా చెప్తున్నదండి. ఎప్పుడైతే మరి వీరు సిద్ధపడుతున్నారో, నూతన యెరూషలేము పరలోకము నుంచి దిగి వస్తున్నప్పుడు నీతిమంతులు జీవ పునరుద్ధానములో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా ఆ యేసు క్రీస్తు వారితో ఈ లోకానికి తిరిగి వస్తున్నప్పుడు, ఈ యొక్క 2వ పునరుద్ధానములో లెగిసిన వారు ఆ యెరూషలేమును కొట్టటానికి యెరూషలేముతో యుద్ధము చేసి ఆ నూతన యెరూషలేమును బలవంతంగా తీసుకోవాలి అని అనుకున్నప్పుడు అప్పుడు అగ్ని వచ్చి వారిని దహించి వేస్తాది అని వాక్యములో చాలా తేటగా చెప్పినట్లు మనం చూడగలుగుతున్నాము. దయచేసి మీ యొక్క పరిశుద్ధ లేఖనములు ప్రకటన 20:9 మీరు చూసుకున్నప్పుడు, వారు భూమి అందంత వ్యాపించి పరిశుద్ధ శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకములో నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించి ఎను. ఈ యొక్క వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు పరలోకాన్ని నుంచి అగ్ని వచ్చి వారిని దహించి వేసినట్లు మనం చూస్తున్నాము. ఈ దహించి వేసినదే ఒక నరకముగా బైబిల్ మనకు ప్రస్తావన చేస్తుంది. అంతే తప్ప వారు ఎక్కడో మలమలా మాలిపోతూ ఎక్కడో అగ్నిలో మరి యేసుక్రీస్తు వారు ఇంకా వచ్చిన తర్వాత కూడా ఇంకా అలాగే కాలుతూ పురుగు చావకుండా అగ్ని ఆరకుండా వారు ఉంటారు అని కాదని వాక్యములోంచి మనం చూడగలుగుతున్నాము. పాతాళము నరకము అంటే దాని అర్థము సమాధి. ఆ సమాధి ఎక్కడో లేదు, మన మధ్యలోనే భూమిలోనే కప్పెడుతున్న సమాధిని గుర్తు చేస్తున్నట్లు వాక్యములోంచి మనం చూడగలుగుతున్నాము. దేవుని యొక్క బిడ్డలుగా
దేవుని యొక్క వాక్యములోంచి మరిన్ని విషయాలు మనం ముందుకు చూస్తున్న సమయంలో మరి ఒక సాతాను ఎప్పుడైతే ఆ యొక్క సంఖ్యలతో విప్పబడి వారు ఆ రీతిగా దహించి వేయబడతారో ఆ నూతన యెరూషలేము నూతన పట్టణము నీతి గల వారు మొదటి పునరుద్ధానములో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు వారు ఒలీవ కొండ మీద తన కాలు పెట్టినప్పుడు కొత్త ఆకాశము కొత్త భూమి సమస్తమును కూడా మారిపోతున్నప్పుడు అప్పుడు ఆ నూతన యెరూషలేము ప్రస్తుతానికి ఉన్న యెరూషలేము దగ్గర దిగినప్పుడు మరి అందరూ కూడా ఈ లోకంలో శాశ్వతంగా పరిపాలనలో ఉంటారని ఒక వాక్యములోంచి మనము చూస్తున్నాము. దీన్ని ఇంకా చక్కగా అర్థం చేసుకోవాలంటే మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు ఒక ఉపమానము చాలా చక్కగా చెప్తున్నాడు. గోధుమల కోసము గురుగుల కోసము అక్కడ మాట్లాడుతూ యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే పరలోక రాజ్యము ఒక మంచి విత్తనాలు విత్తిన ఒక పొలము వాడికి పోలినట్లు వాక్యములోంచి మనము చూస్తున్నాము. 24వ వచనం నుంచి 31వ వచనం వరకు కూడా మనం చూసుకున్నప్పుడు చక్కగా పరలోక రాజ్యము యొక్క అగ్ని కోసము నరకము కోసము ఇక్కడ మాట్లాడుతున్నట్లు చూడగలుగుతున్నాము. మరి యొక్క విత్తనాలు ఎప్పుడైతే విత్తుతాడో గోధుమ విత్తనాలు అతను పడుకున్నప్పుడు అపవాది వచ్చి చెడు విత్తనాలు గురుగులను కూడా అక్కడ విత్తినట్లు మనం చూస్తున్నాము. మరి ఎప్పుడైతే మొలకలు వస్తున్నాయో వారి యొక్క పనివారు వచ్చి అయ్యా మనం మంచి విత్తనాలు విత్తాము కదా గోధుమలే విత్తాము కదా కానీ ఈ యొక్క గురుగులు ఎక్కడి నుంచి వచ్చినాయి మేము వెళ్ళి తీసివేయమా అని అన్నప్పుడు ఆ యొక్క యజమానుడు అప్పుడే తీసివేయవద్దు రెండాట్లను కూడా ఫలించనియ్యి సమయం వచ్చేటప్పటికి వాటిని మనము కోసి గురుగులనేమో అగ్నిలో దహించి వేయటానికి గోధుమలేమో కొట్టులోనికి ఎత్తటానికి మనము చూద్దాము అని ఆ యొక్క పొలమువాడు యజమానుడు సమాధానము చెప్పినట్లు వాక్యములోంచి మనం చూస్తున్నాము. దేవుని యొక్క బిడ్డలుగా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే ఈ యొక్క నరకం అనేది అగ్నిగుండం అనేది పాతాళం అనేది ఎక్కడో ఉన్నది కాదు కానీ యేసుక్రీస్తు వారు తన యొక్క తీర్పు గడియలు అయిపోయిన తర్వాత మూడవసారి వచ్చినప్పుడు నూతన యెరూషలేము దిగి రాకముందు ఆయన మరి మరణ పునరుద్ధానములో ఎవరైతే లెగుస్తారో వారందరినీ కూడా దహించి వేయటానికి అని ఒక గుర్తుగా ఉన్నట్లు మనం ఇక్కడ చూడగలుగుతున్నాము. దేవుని యొక్క బిడ్డలుగా ఈ యొక్క సత్యాన్ని మనం అర్థం చేసుకోగలుగుతున్నామా? ఈ యొక్క సత్యాన్ని మనం గ్రహించుకోగలుగుతున్నామా? ఎవరో ఏదో బోధించారని ఎవరో ఏదో చెప్పారని ఎక్కడో నరకాగ్ని ఉన్నది నేను అక్కడికి వెళ్ళిపోతానని ప్రేమ గల దేవుని యొక్క ప్రేమను కూడా మనం పక్కన పెడుతున్నామేమో ఒకసారి మనము గమనించుకోవాల్సిందిగా దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. లూకాసు వార్త 15వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు తప్పిపోయిన గొర్రెను మరియు పోగొట్టుకున్న నాణాన్ని తప్పిపోయిన కుమారుణ్ణు ఏ రీతిగా అయితే వెతికి పట్టుకుని తన స్వాస్థము చేసుకున్నారో అదే రీతిగా మన ప్రియమైన దేవుడు కూడా మనలను తన స్వాస్థము చేసుకోవటానికి ఇష్టపడుతున్నట్లు వాక్యములోంచి మనం చూడగలుగుతున్నాము. మరి బైబిల్లో పాతాళము నరకము అన్న పదాలు నిజంగానే వాడబడ్డాయి కానీ అవి వాడబడిన పరిస్థితిని మనం చూసుకున్నప్పుడు ఎక్కడో భూలోకములో ఎక్కడో అంతరములో ఒక సమస్తమును దేవుడు సృష్టించినట్టు కాదండి. అది కేవలము ఒక సమాధితోనే పోల్చి మాట్లాడుతున్నట్లు మనము చూడగలుగుతున్నాము. ఈ యొక్క అగ్ని కోసం మనం మాట్లాడుకోవాలంటే చాలామంది ఏమంటారంటే ఈ యొక్క అగ్ని ఇక్కడ ఆరదు పురుగు చావదు అని చెప్తా ఉంటారు. కానీ బైబిల్ ఏమంటుందంటే తన యొక్క తని ముగించుకునే వరకు కూడా అగ్ని ఆరదు. అంతే తప్ప అక్కడ పురుగు చావకుండా అగ్ని ఆరకుండా ఉండదని అంతేకాదు. మరి ఈ యొక్క విషయంలో కూడా ఈ యొక్క పురుగు చావదు అని అంటే పురుగు చచ్చిపోకుండా అగ్ని ఆరిపోదు. పురుగేమో పాపానితో పోల్చి మాట్లాడుతున్నారు ఇక్కడ యేసుక్రీస్తు వారు అంటున్నారు. యేసుక్రీస్తు వారు అక్కడ దాని అర్థం ఏంటంటే అక్కడ అగ్ని పాపం అనేది సంపూర్తిగా దహించి వేయబడే వరకు కూడా
ఆ యొక్క అగ్ని ఆరకుండా ఉంటుంది. ఎప్పుడైతే దహించి వేయబడతాదో అప్పుడు అగ్ని ఆరిపోయే పరిస్థితి మనం చూస్తున్నాము. ఉదాహరణకు మనం చూస్తున్నప్పుడు, మరి ఎప్పుడైతే సొదొమ గుమారా పట్టణాలను మనం చూస్తున్నప్పుడు, ఎవర్ లాస్టింగ్ ఫైర్, నిత్య నరకాగ్నితో దహించి వేస్తాను అని చెప్పిన దేవుడు, మరి ఇప్పటికీ కూడా సొదొమ గుమారా ఇంకా దహించి వేయబడుతుందంటారా? ఆ మనుషులు ఇంకా బ్రతుకున్నారంటారా? అక్కడున్న జీవులు ఇంకా దహించి వేయబడుతున్నాయంటారా? లేదు. దానికి అర్థం ఏంటంటే, మనం ఇందాక చెప్పుకున్న రీతిగా అక్కడ సమస్తమును కూడా లయము చేసే వరకు కూడా ఆ రీతిగా అగ్ని ఉంటుందని మనం చూస్తున్నాము. అదే రీతిగా మరి మూడవ రాకడిలో ఈ యొక్క పాపాత్ములు అందరూ కూడా చనిపోయే వరకు కూడా ఆ రీతిగానే ఉండబోతుందని వాక్యము మనకు చెప్తున్నది. హెజకేల్లో మనం చూస్తున్నప్పుడు 28:18 సాతాను దహించి వేయబడతాడు అనే ఒక వాక్యం మనం చూస్తున్నాము. మలాకి 4:1-3 కూడా మనం చూస్తున్నప్పుడు చిగురును మాను సమస్తమును కూడా అగ్నిలో దహించి వేయబడతాయి అని ఒక వాక్యములోంచి మనం చూస్తున్నాము. దేవుని యొక్క బిడ్డలుగా ఈ యొక్క బైబిల్లో మనం చూసుకున్నప్పుడు శాశ్వతము, నిత్యము అన్న పదాలు వాడుతున్న సమయంలో ఆ యొక్క పని జరిగే వరకు ఆ యొక్క పదాలు అక్కడ అర్థం ఉంటాయి. యోన 2:6 మనం చూస్తున్న సమయంలో అతను కూడా మాట్లాడుతూ, ఈ కొండ గుహలలోను ఈ పర్వతములలో నేను చిక్కుపోయి ఉన్నాను, ఎప్పటికీ నేను ఇక్కడ ఉండిపోతున్నాను అని చెప్తున్నట్లు వాక్యములోంచి మనం చూస్తున్నాము. అది శాశ్వతమైంది కాదు అని ఈ యొక్క మాట ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాము. దేవుని యొక్క బిడ్డలుగా ఈ యొక్క అంత్యకాలంలో మనం ఉంటున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిందిగా వాక్యము మనకి సెలవిస్తున్నది. లూకాసువార్త 16:22-31 చూసుకున్నప్పుడు బేద లాజరు ధనవంతుడు కోసం మాట్లాడు యేసుక్రీస్తు వారు అక్కడ చెప్తున్న విషయము, ఇలా నరకాగ్ని ఉంటుంది, శాశ్వతంగా వారు కాలుతూ ఉంటారని కాదు, కానీ వారి సిద్ధపాటు అనేది ఉండాల్సిందిగా, బ్రతుకున్నప్పుడే వారు సిద్ధపడవలసిందిగా చెప్తున్నట్లు మనం చూస్తున్నాము. రెండవది మనం చూస్తున్న సమయంలో అబ్రహాము అంటే ఇజ్రాయెల్ ప్రజలకు చాలా ప్రీతి, కానీ ఆ యొక్క రెండవ పునరుద్ధానములో మూడవ రాకడిలో ఒకవేళ వారు రక్షించబడకపోయినట్లయితే, రక్షించబడకుండా ఉన్నవారు మాకు అబ్రహాం ఉన్నాడు కదా, మాకు సహాయం చేస్తాడు అని చెప్పుకోవటానికి లాభము ఉండదు. ఎవరు యొక్క ప్రవక్తలు వారికి బోధిస్తారు అని యేసుక్రీస్తు వారు చెప్పటానికి యొక్క ఉపమానము వాడినట్లు వాక్యములోంచి చూడగలుగుతున్నాము. అంతే తప్ప ఈ నరకాగ్ని శాశ్వతంగా ఉంటుంది, ఎప్పుడు కూడా వారు మారుతూ ఉంటారు, ఇలాగుంటారు అలాగుంటారు అని కాదని ఈ యొక్క వాక్యములోంచి మనం చూడగలుగుతున్నాము. దేవుని యొక్క బిడ్డలుగా, ఒకరోజు అమెరికా దేశంలో ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్లో ఒక ఆమె చిక్కుపోయినప్పుడు, మంటలతో కారు దహించబడుతున్నప్పుడు ఒక అతను చూసి వెంటనే తన కారులోంచి దిగి ఆమెను బయటకు లాగాలని ప్రయత్నంలో ఒక రేకు అతని చేతికి గుచ్చుకున్నప్పుడు మొత్తం తన శరీరాన్ని కూడా మొత్తం పీకేసిందంట అండి. అయినా కానీ లెక్క చేయకుండా ఆమెను రక్షించడానికి ఆయన ప్రయత్నం చేసి ఆయన ఆమెను రక్షించగలిగినట్లు మనం ఆ కథలోంచి మనం చూడగలుగుతున్నాము. అదే రీతిగా మన యేసు క్రీస్తు వారు కూడా ఈ పాపములో మనం మిగిలిపోకుండా ఉండటానికి యేసు క్రీస్తు వారు తన ప్రాణమే మన కోసము బదిలిగా పెట్టి మరణించినట్లు వాక్యములోంచి మనం తెలుసుకుని ఉన్నాం. కనుక మనము ఎప్పుడు కూడా అధైర్యపడకుండా దేవునితో శాశ్వతంగా ఉండాలని, దేవునితో ఎప్పుడు కూడా నడవలసిందిగా, దేవుడు మనందరినీ కూడా తన సొత్తు చేసుకోవాలని సిద్ధంగా ఉన్నాడు. కనుక అట్టి భాగ్యము దేవుడు మనందరికీ కూడా కలుగు చేయవలసిందిగా ప్రార్థన చేసుకుని ప్రార్థన పౌరులుగా ఉండవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నరకాగ్ని లేకపోతే నరకములో మనం మిగిలిపోతామనేది కాదు, కానీ మనం మొదటి పునరుద్ధానము జీవ పునరుద్ధానములో మనం పాల్గొనడానికి దేవుడు మనందరికీ కూడా సహాయం చేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాము. మమ్మల్ని మిక్కులుగా ప్రేమిస్తున్న మా పరలోకమందున మా తండ్రి, ఈ యొక్క చక్కని సమయము మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటూ, విన్న సత్యము మా అందరి జీవితంలో కూడా మొలకెత్తే బాధ్యతను కలుగజేసి, విన్న వారిని, వారి యొక్క మిత్రులను, వారి యొక్క బంధువులను కూడా దీవించి మరెన్నో విషయాలతో మమ్మల్ని బలపరిచి నడిపిస్తారని
మా కోసము సిలువపై మరణించిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమును అడుగుతున్నాము తండ్రి. ఇప్పటి వరకు ఈ కార్యక్రమాలు చూసినందుకు వందనాలు చెల్లించుకుంటూ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించాలని కోరుకుంటున్నాను. మరెంతో మందికి ఈ సత్యాలను మీరు చూపిస్తారు, అందచేస్తారని నేను విశ్వసిస్తున్నాను. మరొక వాక్యముతో కలిసే వరకు కూడా దేవుడు మనందరినీ కూడా దీవించును గాక.